करीमनगर जिला शंकरपट्नम मंडल केंद्र में डॉक्टर आरएस प्रवीण कुमार पे एनटीवी याजमान्यम अनुचित व्याख्यलु चेसिनंदुकु भीम आर्मी आध्वर्यंलो निरसन चेपट्टारु। तेलंगाणा स्टेट भीम आर्मी चीफ सेक्रेटरी वसाल श्रीनिवास मात्लाडुतू परकाल टीआरएस पार्टी शासन सभ्युलु चल्ला धर्मारेड्डि ओसी सदस्सुलो एससी एसटी बीसी मैनारिटी आफीसर्लनु किंचपरिचे विधंगा मात्लाडिन तीरु सरैनदि कादन्नारु। तेलंगाणा सोशल वेलफेयर रेसिडेंशियल स्कूल्स सेक्रेटरी डॉक्टर आरएस प्रवीण कुमार पे అనుచిత వ్యాఖ్యలను వక్రీకరిస్తూ లైవ్ టెలికాస్ట్ చేసిన ఎన్టీవీ తీరును మార్చుకోవాలన్నారు। ఎన్టీవీ యాజమాన్యం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। మన అన్నగొండలో జరిగినటువంటి ఓసి సదస్సులో పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఒక ప్రభుత్వ అధికారి హోదాలో స్పందించినటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎన్టీవీ కథనంపై స్పందించినటువంటి తెలంగాణ భీమ్ ఆర్మీ ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ సాక్షి ముందు భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమంలో భాగంగా ఒక గొప్ప వ్యక్తిపై అక్షరమే ఆయుధంగా ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తిపై అనవసరంగా రాజకీయ కోణంలో ఎన్టీవీ నిన్న కథనం చేసినటువంటి బులెటిన్ను దృష్టిలో పెట్టుకొని నేను ఎన్టీవీకి ఒకటే విన్నవించున్న ఖబర్దార్, ఈరోజు ఎలక్ట్రనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఏం చేస్తారు, ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాచేటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి మనువాద పాలకులకు చరమగీతం పట్టే రోజులు ఆసన్నమైనది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే విన్నవించున్న తెలంగాణ భీమ్ ఆర్మీ తరఫున గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అనవసర కథనాలు రాసేటువంటి ప్రింట్ మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ ఒకటే గమనించండి, సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక జాతిని జాగృత పరచాలి, సమాజంలో ప్రతి జాతి అక్షరమే ఆచరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తిపై అనవసర కథనాలు చేస్తే మునుముందు నైతిక దాడులు చేస్తాం, గుర్తుపెట్టుకొని అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఎన్టీవీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్టీవీ కార్యకలాపాలపై కార్యాలయాలపై గౌడలు చేస్తామని తెలంగాణ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే ఈ తీరుపై స్పందించి బహిరంగ క్షమాపణకు ప్రతి ఒక్కరు వేదికగా ముందుకు రావాలని నేను ప్రతి ఒక్కరిని పెండాం చేయాలి, పెండాం చేయని ఉద్యోగస్తులందరూ వెంటనే పెండాం చేయాలి, లేని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం, అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులను మేము ఊరుకోం, ఇది గమనించాలి, రాజ్యాంగబద్ధంగా మనము ఒకరినొకరు గౌరవించుకొని ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈరోజు అక్షరమే ఆయుధంగా ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తినిపై ఇలాంటి అనవసర కథనాలు చేయడం ఎన్టీవీ మానుకొని వెంటనే బహిరంగ క్షమాపణ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇది 24 గంటల్లో చెప్పాలని నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నా। జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం।